అనంతపురం జిల్లా పెద్దవడుగురు మండలంలో తెదేపే నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెదేపే నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక ఫ్యాక్షనిజాన్ని అమలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో అనాగరిక పాలన నడుస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో తెదేపే నాయకులు దివాకర్ రెడ్డి కేశవరెడ్డి, ఆలంపల్లి కేశవరెడ్డి, జనార్దన్ వెంకటేష్ నాయక్ పాల్గొన్నారు. వైసీపీ వాళ్ళు సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టు చాలా అసభ్యంగా సమాజంలో మాట్లాడుకునే విధంగా వాళ్ళ సంభాషణలు ఉంటున్నాయి. దానిని మేము ఖండిస్తే తిరిగి మా మీద కేసులు పెడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. వాళ్ళు కూడా మేము ఏం పెడుతున్నాం, మీరు చేసిన డెవలప్మెంట్ పెట్టుకోండి, సోషల్ మీడియాలో మీరు చేసిన మంచి పనులు పెట్టుకోండి. కానీ యువతలవాణి హింస, యువతలవాణి తక్కువ చేసి మాట్లాడము, మేమే గొప్ప అనుకోవడము, ఇది మంచి పద్ధతి కాదు. నీకు ఎంత చేతనైతుందో ఇతరులకు అంతే చేతనైతుంది. కానీ ఇట్లా చేసుకుంటూ పోతే మీరు వేరే పద్ధతుల్లోకి మీరు వెళ్ళిపోతారనిపిస్తుంది. మాకు కూడా ఇట్లా చేయడం వల్ల మంచి పద్ధతి కాదు ఇది. మీరు మీ నాయకులు సర్ది చెప్పండి. మేము మా ఏమో తప్పు, మా పార్టీ తరఫున ఎవరైనా తప్పు చేస్తే మేము సర్ది చెప్పుకుంటాము. అంతేగాని మీ నాయకుడు ఏమో మన చెప్పాడు మీటింగ్లో కూడా ఫ్యాక్షనిజం వద్దు అని. రైట్, మంచి మాటే, అందరూ దాన్ని హర్షించాల్సిందైతే, మనం కూడా స్వాగతించాల్సిందైతే. కానీ మీరేమో నడి రోడ్లో దారుణంగా ఈ వ్యక్తిని కొడుతున్నారు, అది ఎంతవరకు సమంజసము అది మీరే ఆలోచన చేసుకోవాలా. ఇది మంచి పద్ధతి కాదు. మేము సోషల్ మీడియా వేదిక ఇది ఖండిస్తున్నాం. మేము ప్రెస్ మీట్ ప్రకారం జరిగింది. ప్రెస్ మీట్ కారణం మొన్న 22వ తారీఖు ఆదివారం మధ్యాహ్నం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలైనటువంటి సతీష్ రెడ్డిపై వైసీపీ నాయకులు దాడి చేయడం జరిగింది. మా దాడిని ఖండిస్తూ మేము ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి మొన్ననే పాదయాత్ర 3 సంవత్సరాల భాగంలో మరి గౌరవ ఎమ్మెల్యే గారు, పెద్దారెడ్డి గారు మన పెద్దవుడు మండల హెడ్ క్వార్టర్లో మీటింగ్ పెట్టి ఎవరు కూడా ఫ్యాక్షన్లకు ప్రోత్సహించండి, మీ నాయకులకు మీరు చెప్పండి ఫ్యాక్షన్ పెట్టద్దామని అని చెప్పి మాకు హితోపదేశం వ్యక్తి. మరి ఈరోజు వైసీపీ నాయకులే ఈ యొక్క దాళ్లకు పాల్పడడం అనేది చాలా విదూరంగా ఉంది. మరి ఆయన చెప్పినది ఒక తెలుగుదేశం పార్టీ వాళ్ళకైనా మరి వైసీపీ వాళ్ళకు వర్తించవా అనేది మేము ఈ ప్రెస్ మీట్ ద్వారా అడుగుతున్నాం. ఎంతైనా కూడా 2014 నుంచి 2019 వరకు గౌరవ శాసనసభ్యులుగా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు పెద్దగూడెం మండల కేంద్రాన్ని ఎంతో అభివృద్ధి పథంలో నడిపించారు. మరి 2019 నుంచి 2024 వరకు స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు పెద్దారెడ్డి గారు ఇప్పుడు కొనసాగుతున్నారు కదా, మరి అదే పదంలో అభివృద్ధి పరిచి పెద్దగూడెం మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ శాంతియుతంగా పెద్దగూడెం మండలాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం అటు ప్రజాప్రతినిధులకు, ఇటు పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అన్ని రాజకీయ పార్టీలు కూడా పెద్దగూడెం మండలాన్ని శాంతియుత పథంలో నడిపించాలని మేమందరం కోరుకుంటున్నాం.